ఘనంగా ప్రారంభమైన ఎమ్మెల్యే రాజసింగ్ విశాల్ శోభయాత్ర పెద్ద ఎత్తున హాజరైన యువకులు యువతులు రామభక్తులు జై శ్రీరామ అనే నినాదాలతో ముందుకు కదిలిన శోభయాత్ర ట్విట్టర్ వేదికగా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్ తెలంగాణకు విభజన హామీలు నెరవేర్చలేదని బీజేపీపై ఆగ్రహం ఆ దిక్కుమాలిన పార్టీ తెలంగాణలో ఎందుకు ఉండాలని ప్రశ్నలు టీఎస్పీఎస్సీ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసిన టీపీసీసీ మల్లు రవి చైర్మన్గా విద్యార్థి ఉద్యమాల కమిటీ రేవంత్ రెడ్డి సూచనలతో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సీఎం జగన్పై అసభ్యంగా పోస్ట్ పెట్టిన యువకుడు అరెస్ట్ పక్క ఆధారాలతో కోటి రత్నంను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి ఫోన్లు ల్యాప్టాప్ స్వాధీనం అంజన్ అరెస్ట్ పై రెస్పాండ్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ అతని ఆచూకీ చెప్పకపోవటం ఏంటని పోలీసులపై ఫైర్ తప్పుడు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ యువగలం పాదయాత్రలో సీఎంపై లోకేష్ విమర్శలు సీమ బిడ్డ కాదు ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని జగన్పై సెటర్లు వేశారు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఫైర్ ప్రధానిని కలిసిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ యూనిట్ ఈ సినిమా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని ప్రశంసలు మూవీ టీంని కలవడం గర్వంగా ఉందని మోడీ ట్వీట్ మరోసారి బీజేపీని టార్గెట్ చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో పోను చూడడంపై విమర్శలు బ్లూ జేపీ షేమ్ చీచీ ఖర్మ అంటూ ట్వీట్ దహీ వివాదంపై స్పందించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ పెరుగు ప్యాకెట్లపై ప్రాంతీయ భాషల్లో పేరు రాసుకోవచ్చని కొత్త ఆర్డర్ తమిళ సీఎం స్టాలిన్ అభ్యంతరంతో వెనక్కి తగ్గిన ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఎస్కే సారథి ధోనీకి గాయమైందని సోషల్ మీడియాలో వార్తలు రేపటి మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని ప్రచారం ఆందోళన చెందుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్